జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మండలం భూపత్పూర్ గ్రామానికి చెందిన మల్లవ్వ కరెంటు షాక్ తోటి చనిపోవడం జరిగింది. మల్లవ్వ వయసు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. వారు ఆ వయసులో కూడా వ్యవసాయ పనులు ఇంటి పనులు అన్నీ కూడా బాగా చూసుకునేది. దురదృష్టవశాత్తు అక్కడ కరెంటు కొంత షార్ట్ సర్క్యూట్ రావడం పైపుకు రావడంతో చనిపోవడం జరిగింది అక్కడికక్కడే. ఆ సందర్భంలో వారి కుటుంబ సభ్యులు బిడ్డ పద్మ వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దానిపైన పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మా విద్యుత్ శాఖ అధికారులు స్థానిక ఏఈ గారు అదేవిధంగా ఏఈడి గారు నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు బాండ్ ఇవ్వడం జరుగుతుంది. 50 వేల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి, తీసుకున్నాం అమ్మ. 50 వేలు వచ్చినాయి మన చెక్లకు, బ్యాంకులకు వచ్చినాయి, అకౌంట్లకు వచ్చినాయి. ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. ఇక 4.5 లక్షలు మాత్రం తర్వాత 5 సంవత్సరాల తర్వాత 6,52,000 వస్తాయమ్మ, 2026లో. విన్నారా? మిగతా 4.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాయత్రి బ్యాంక్ ఇవాళ డిపాజిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 6,56,000 రూపాయలు ఇవి మెచ్యూర్ అయ్యి వస్తాయి మిత్తితోటి. అవి తీసుకోవచ్చమ్మా, కుటుంబ సభ్యులకు పనికొస్తాయి. గతంలో ఎన్నడూ కూడా విద్యుత్ విషయంలో కరెంటు విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత శ్రద్ధ పెట్టలేదు. శ్రద్ధ పెట్టుడు కాదు కదా, శాపాలు పెట్టారు. తెలంగాణలో అసలు కరెంటే ఉండదు, వీళ్ళు చీకట్లో పోతారు అని చెప్పి పెద్ద జాతీయ పార్టీ ఢిల్లీ లెవెల్లో మొత్తుకునేటోళ్ళు ఇక్కడ మాట్లాడారు. ఇవాళ మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు ఒక ఆలోచనే లేకుండా అసలు కరెంట్ ఇవ్వాలనేది. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ఇవాళ 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడం, ఆ 24 గంటల కరెంటు ఇవ్వడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త సబ్స్టేషన్లు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు, వేలాది కరెంటు పోల్లు లైన్లు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మా అధికారులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మనం చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని దగ్గర భద్రత ఉండేది కాదు, ఓ బోర్డు కనబడుతుండే 2 పుర్రెబొమ్మలు పెట్టి డేంజర్ అని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ట్రాన్స్ఫార్మర్కు జాలి పెడుతున్నారు, కంచె పెడుతూ ఉన్నారు. అంటే అంత జాగ్రత్తలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటాం. రైతాల్లో ఒక ఇంట్లో కూలర్ పనిచేస్తుంటే అట్లనే ఇక్కడ మా మల్లవది చనిపోయిన సందర్బంలో ఇలా 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులు పద్మగారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉంది. నిన్నాక మొన్న మీకు తెలుసు మూగ జీవాలు పక్కనే ఉన్న రామాజపేట గ్రామాల్లో మూగ జీవాలు గేదెలు బర్రెలు కరెంటు షాక్ వచ్చి పోల్స్ కింద పడి అక్కడికక్కడ చనిపోతే ప్రతి బర్రెకు 40,000 చొప్పున 15 బర్రెలకు 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఒకే కుటుంబంలో 2,80,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఇస్తుంది. కానీ రైతన్నలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. కరెంటు పోల్కు దగ్గరకు పోయి దున్నద్దు. అక్కడ జరగడానికి కారణం అదే అయింది, వైర్లన్నీ పడిపోయినాయి గాలికి. దగ్గర దానికి పోయి దున్నేసరికి లూజ్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లూజ్ వైర్ ఉన్నప్పుడు వెంటనే అక్కడ లైన్మెన్కి కానీ వారికి చూపెట్టాలని చెప్పి కూడా కోరుతున్నా. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యుల పక్షాన అదేవిధంగా మా నాయకులందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మల్లవ్వకు కూడా ఆత్మకు శాంతి ఉండాలని చెప్పి మీ కుటుంబానికి అన్ని తీర్ల ధైర్యంగా ఉండాలని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను.